News. Welcome to VHTV. కొబ్బరి అనగానే కోనసీమ ఇదొస్తుంది. భారీ ఎత్తున పెరిగే కొబ్బరి చెట్ల వల్లే ఆ ప్రాంతానికి సరికొత్త అందం వచ్చింది. పుష్కలమైన ఆదాయము సమకూరుతోంది. కొబ్బరి చెట్టు కల్ప వృక్ష సమానమైంది. మానవ జీవనంలో ఈ చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి ఈనె నుంచి కొబ్బరి నూనె వరకు, కొబ్బరికాయ నుంచి కొబ్బరి బెరడు వరకు ప్రతి ఒక్కటి మనిషికి ఉపయోగపడేది. అందుకోసమే కొబ్బరి చెట్లను పెంచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. భారతదేశంలో కొబ్బరి పంటలకు ప్రఖ్యాతి గంచిన నిలయంగా ఏలూరు జిల్లా తలమానికంగా నిలుస్తోంది. పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ మాజీ చైర్మన్, జిల్లా వైసీపీ నాయకుడు, సుదీర్ఘకాలం నుండి కొబ్బరి సాగు చేస్తున్న రైతు బొమ్మారెడ్డి రామచంద్రారెడ్డి అనుభవాలు. విజయరాయ గ్రామంలో ఉన్నాం. విజయరాయ గ్రామంలో గత 25 సంవత్సరాలుగా కొబ్బరిలో సాగు చేస్తూ అనేక మంది రైతులకు ఆదర్శంగా నిలిచిన బొమ్మారెడ్డి రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈయన రైతుగానే కాదు, రాజకీయంగాను జిల్లా నాయకులుగా వైసీపీలో ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్గా కూడా చేసిన రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు కొబ్బరిని ఏ రకంగా సాగు చేయాలి, కొబ్బరికి అనుకూలమైన నేలలు ఏమిటి, దాంతోపాటుగా కొబ్బరిని ఎన్ని స్టేజ్లో సాగు చేస్తారు, ఇప్పుడు కొబ్బరి మీద ఉన్న రైతుల్లో ఉన్న అభిప్రాయం ఏంటి, కొబ్బరి లాభసాటిగా ఉందా లేదా, అసలు సహజంగా చూసుకుంటే భారతదేశంలో కేరళ కొబ్బరికి ప్రసిద్ధి, కేరళాన్ని తలదన్నే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి పెదవేగి మండలం మంచి ఫామ్లో ఉంది. పెదవేగి మండలానికి దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ నుంచి కొబ్బరి కొనుగోలు చేసి అనేక రాష్ట్రాలకి ఉత్పత్తి చేస్తున్నారు. ఆ విషయాల్ని మరిన్ని విషయాల్ని రామచంద్రారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఒకప్పుడు భారతదేశంలో కొబ్బరిని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా కేరళ ఉండేదని, దానిని అధిగమించి స్థానిక రైతులు ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో కొబ్బరి వ్యాపారులు స్థానికంగా పండే కొబ్బరి వైపు మొగ్గు చూపుతున్నారని, తద్వారా సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు సాగిస్తున్నారని తెలిపారు. ఇక్కడి రైతులు సేంద్రియ పద్ధతుల ద్వారా కొబ్బరి సాగు చేస్తుండడంతో అత్యధిక నాణ్యత కలిగిన కొబ్బరి ఉత్పత్తి కావడంతో దేశంలోని వ్యాపారస్తులంతా ఈ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ ప్రాంత రైతులు సాగు చేసే కొబ్బరి దేశవాళీ రకాలేనని, సంకరజాతి రకాల వైపు మొగ్గు చూపరని తెలిపారు. మాది విజయరాయ గ్రామం. మేము విజయరాయ గ్రామానికి వచ్చి 79లో వచ్చాము. ఆ డిగ్రీ అయిపోగానే ఇక్కడికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాము. మా ల్యాండ్ నుంచి ఉంటున్నాము, అప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాము. అట్లాగే కూడా ఏదో కొద్దిగా గొప్ప రాజకీయం కూడా పాల్గొంటున్నాం, ఏదో ఇంట్రెస్ట్ని బట్టి. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం మా ప్రధాన వృత్తి. ఈ కొబ్బరి సాగు అనేది ఎటువంటి నేలలు అంటే నీళ్లు నిలవ ఉండని నేలలు, నెల ఎర్ర నేలైనా కూడా, ఇసుక నేలైనా, నల్ల నేలైనా, ఏ నేలైనా కూడా, రాతి నేల కాకుండా ఏ నేలైనా కూడా అనుకూలంగా ఉంటాయి. మా విజయరాయ ఏరియా మాత్రం కొబ్బరికి బాగా అనుకూలము. 2004 ముందు కొబ్బరి ఆదాయం ఎక్కువ వచ్చేది కాదు, ఎక్కువ పెట్టుబడులు అయిపోయి ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. రేట్లు సరిగ్గా లేకపోవడం వల్ల, అట్లా ఒక సంవత్సరం కాస్తే ఒక సంవత్సరం కాగిపోవడం వల్ల వచ్చేవి కాదు. 2004 తర్వాత కొంచెం ఆదాయాలు బాగానే ఉన్నాయి. మాకు ముఖ్యంగా ఏంటంటే కొబ్బరిలో అంతర పండగ ఈ కోకో వేయటం వలన నేల కూడా ఆకు రాలిపోయి, కోకో ఆకు రాలిపోయి బలపడటం వలన, తడి ఎక్కువగా ఉండటం వలన కొబ్బరి కూడా ఎక్కువ లాభసాటిగా ఉంటుంది. 10 సంవత్సరం కూడా ఒక సంవత్సరం కాస్తే ఒక సంవత్సరం కాగిపోవడం అనే సమస్య లేకుండా కాస్తున్నాయి కొబ్బరి.
ఒక్కో కొబ్బరి కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది. ఒకటి ఏంటంటే కొబ్బరికి మాకు ప్రస్తుతానికి కూడా సరైన రేట్ లేదు. ఇప్పుడు కొబ్బరికాయ ప్రస్తుత రేటు 9 రూపాయలు ఉంది, 7 రూపాయలు కూడా అమ్మే రోజులు ఉన్నాయి. 9 రూపాయల్లో 2.5 ఖర్చు అయిపోతుంది, కోత కానీ మూత కానీ ఒలుపు కానీ ఏదైనా ఖర్చు అయిపోతుంది. రైతుకు వచ్చే 5 రూపాయలు వచ్చేది 6, 6.5, 7 రూపాయలు వస్తున్నాయి. అలా కాకుండా మినిమం రేటు కనుక దీనికి ఉంటే బాగానే ఉంటుంది. ఏంటంటే ఇక పోకో ఉంది కాబట్టి దాని మీద రెండింటి మీద కలిసి చేస్తున్నాం కాబట్టి మాకు కొంత గిట్టుబాటు కానీ బాగానే ఉంది. కొబ్బరిలో ప్రస్తుతం ఏంటంటే ఇంతకుముందే నల్ల నీళ్ళు నల్లి వచ్చి దిగుబడి మీద బాగా ప్రభావం చూపింది. అది క్రమేపీ తగ్గుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తెల్లదోమ ఒకటి వచ్చి ఆకు మీద రసం పీల్చేసి దిగుబడి మీద బాగా ప్రభావం చూపుతుంది, దిగుబడి బాగా తగ్గిపోతున్నాయి. కొబ్బరిలో అనేక మెళుకులు చెప్పారు చంద్రారెడ్డి గారు, అలాగే ప్రభుత్వ పరం నుండి మీరు ఏ రకమైన సహాయాన్ని సహకారాన్ని ఆశిస్తున్నారు? ప్రభుత్వ పరంగా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే సంవత్సరానికి 2-3 సార్లు ఇక్కడ రైతు సమావేశాలు ఏర్పరిచి ఒక్కొక్కసారి కొబ్బరి మీద, ఒక్కొక్కసారి పామాయిల మీద, ఒకసారి కోకో మీద, ఒక్కొక్కసారి ఇంకో ఇతర పంటల మీద వాళ్ళు అవగాహన సదస్సులు పెడుతున్నారు. రైతులకు బాగానే ఉంది, అన్ని అవగాహన కల్పిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నివారణ చర్య అనేది మాత్రం మేము అడిగేది ఏంటంటే వాళ్ళు పలానా చోట ఇది పలానా మందు ఉంటుంది, ఆ విధంగా ఆ మందు తీసుకొచ్చి మీరు విషయాలు చేస్తేనేమో లేకపోతేనేమో చెట్లు కడితేనేమో తగ్గుతుంది అంటున్నారు. కానీ అది అందరూ ఒకేసారి చేస్తేనే జరుగుద్ది, ఒకళ్ళు ఒకసారి ఒకళ్ళు ఒకసారి చేయటం వలన ఉపయోగం లేదు. ఇప్పుడు మేము పిచికారు చేయాలంటే ఇప్పుడు మాకు పెద్ద పెద్ద చెట్లు అయిపోయి, ఈ పెద్ద పెద్ద చెట్లకు మేము పిచికారు చేయాలంటే అది ఇక్కడి నుంచి కింద నుంచి సాధ్యం అయ్యే పని కాదు. వాళ్ళు ఇప్పుడు డ్రోన్తో చేస్తున్నారు కాబట్టి అది గవర్నమెంట్ పరంగానే చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఖర్చు ఎక్కువ అవుతుందనుకున్నప్పుడు రైతుల దగ్గర నుంచి ఎకరానికి ఎంత అని వసూలు చేసి వాళ్ళే పిసిఆర్ చేసి వాళ్ళే నివారణ చర్యలు చేపడితే బాగుంటుందని మా రైతులకు మా అభిప్రాయం. కల్పవృక్షం అనబడే కొబ్బరిలో సుమారు 8 రకాలు ఉన్నాయి, ఆ రకాల్లో మన నేలలకి ఈ నేలలకి ఈ ప్రాంతానికి ఏ రకాలు అనుకూలంగా ఉన్నాయి? వీరి కొబ్బరిలో రకాలంటే హైబ్రిడ్ వెరైటీ ఉంది, అట్లాగే నాటు వెరైటీలో గంగాభవన్ అని గోదావరి తాలని రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏంటంటే ఇక్కడ నాటు రకాలే ఎక్కువ పండిస్తున్నాము, అవి అనుకూలంగా ఉంటున్నాయి. ఈ హైబ్రిడ్ వెరైటీ ఏంటంటే కాపు బాగానే వస్తుంది, అది ఎక్కువ సంవత్సరాలు కాయదు, కానీ వస్తుంది కానీ అది ఆయిల్కి అంత అనుకూలంగా ఉండదు. కొబ్బరికిను కొబ్బరి బొండడానికి అయితే బాగుంటుంది. అది ఏదైనా నాటు రకాలే మాకు అనుకూలంగా ఉన్నాయి. నాటు రకాల్లో కూడా చాలా వెరైటీలు వచ్చినాయి. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దాని మీద చాలా ప్రయోగాలు చేసి దాన్ని క్రాస్ చేసి కొత్త కొత్త హైబ్రిడ్ కొత్త కొత్త వంగడాలను తీసుకుని వాళ్ళు మొక్కలకి రైతులకు కూడా కొంచెం సరసమైన రేట్లకి సప్లై చేస్తున్నారు. గవర్నమెంట్ పరంగా ఆ ప్రోత్సాహం కూడా బాగానే ఉంది. దాన్ని మనం ఉపయోగించుకుని కనుక కొత్తగా వేసేవాళ్ళు కనుక అవి చేస్తే బాగానే ఉంటుంది. మన ఏరియాలో పండే కొబ్బరిలో సుమారు 8 రకాల అంతర పంటలు వేస్తున్నారు, వాటిలో లాభసాటిగా ఏది ఉంది, లాభసాటిగా లేని పంట ఏది? ఇప్పుడు మామూలుగా కొబ్బరిలో అంతర పంటగా కోకో బాగా లాభసాటిగా ఉంది, బాగా సక్సెస్ అయింది. ఇంకా నిమ్మ వేసినా కూడా అది అంతంత మాత్రంగానే ఉంటుంది, కోకో మాత్రం 100% సక్సెస్ అయింది, బాగుంటుంది. అట్లాగే పామాయిల్లో కూడా కోకో వేస్తున్నారు కానీ అది అంత సక్సెస్ కాదు, ఎందుకంటే పామాయిల్లో మరీ ఎక్కువ నీడైపోతుంది కోకోకి, మట్లు తిరిగి కోకో మీద పట్టడం అని కోకో కొమ్మ దిగిపోవటం, నీడ ఎక్కువటం వల్ల దిగుబడి బాగా తక్కువ రావటం ఉంటుంది. అది అంత కాదు కానీ కోకో మాత్రం 1 ఇంకా దాంట్లో చూసుకునే పని లేదు. కొద్ది గొప్ప ఏదైనా అరటి ఎక్కడన్నా వేసేవాళ్ళు కానీ అది కూడా అంత సక్సెస్ కాదు. కాపుకు రాకముందు కొబ్బరి మొక్క వేసిన 2 సంవత్సరాల వరకు అయితే ఏ పంటలైనా బండి, కూరగాయ పైరులైనా కానీ అరటి అయినా సరే ఏ పంటలైనా కూడా 2 సంవత్సరాల వరకు చిన్న మొక్క ఉండేది కాబట్టి పండేవి బాగానే ఉండేవి. మొక్కదాన్ని వేసుకున్నా, పొత్తిరుడు వేసుకున్నా, ఏది వేసుకున్నా బాగానే ఉండేది. కొబ్బరి వయసు పెరిగిన కొద్దీ ఏ పంట అయినా కూడా ఏది కాదు, దిగుబడి వచ్చేది కాదు. సాగు లేక ముందు అంతర పంటగా అంతకుముందు ఏ రకాల పంటలు మీరు పండించారు? ఎందుకంటే సుదీర్ఘకాలంగా కొబ్బరి తోట వేసి ఇంచుమించు మీ ఒక కొబ్బరి చెట్టును చూడాలంటే మేము తలపైకి ఎత్తితే తలకి చుట్టిన టోపీ కూడా పడిపోయే అంత ఎత్తు పెరిగే ఇంత సుదీర్ఘమైన అనుభవం నా. మీరు కోకో రాకముందు ఏ రకాల అంతర పంటలు వేశారు? అందులో కోకో కంటే ముందు కొంచెం లాభసైడ్గా ఉన్నది ఏంది, అసలు సాంతో లాభసైడ్గా లేని పంట? కోకోకు రాకముందు అంటే కొబ్బరి మొక్క నాటినాక ఒక 2 సంవత్సరాలు
వారికి ఏదైనా కూరగాయ పైర్లు కానీ అరటి ఏ పైర్లు అయినా అయ్యాయి, బాగానే ఉండేది. వయసు పెరిగినాక చెట్లు పెద్ద అయిన తర్వాత మట్టలు పెద్ద అయిపోయిన తర్వాత నీడ ఎక్కువైపోయి అంతర పంటలు ఏసినా కూడా దిగుబడులు వచ్చాయి కాదు, సన్నగా పెరిగిపోవడం కానీ దిగుబడులు వచ్చాయి కాదు. కొద్ది గొప్ప ఏంటంటే అరటిలో అరటి వేయటం వల్ల కొంతవరకే ఉండేది కానీ అంత అది కూడా అంత సక్సెస్ కాదు. కొబ్బరిలో వేరే పంట ఏదైనా సక్సెస్ అయ్యేది కాదు, ఒక కోకోనే బాగా అనుకూలంగా బాగా సక్సెస్ అయ్యింది. మబ్బులో నుంచి గెల బయటకు వచ్చే దగ్గర నుంచి బొండంగా కోసినప్పటికి ఎన్ని రోజులు పడుతుంది, పింద తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది, పింద తయారైన తర్వాత బొండాలకి సుమారుగా ఎన్ని నీళ్ళు పడుతుందా, రోజులు పడుతుందా, అలాగే బొండం కాకుండా ముదురు కొబ్బరి అంటే ఎండు కొబ్బరి చేసే వరకు సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది? మగు బయటకు వచ్చిన తర్వాత సుమారు 4 నెలలు కానీ బొండంగా తయారవదు. బొండం తయారైన తర్వాత అది ముదిరిపోయి మళ్ళీ ఎండుగాయగా తయారవ్వాలంటే అక్కడి నుంచి ఒక 3 నెలలు పడుతుంది. సుమారుగా 7-8 నెలలు ఎండుగాయ తయారవ్వాలంటే 7-8 నెలలు పడుతుంది. కాకపోతే ఏంటంటే పొత్తులు అనేది నెల నెల వస్తాయి కాబట్టి ప్రతి నెల బండము ఎండుగాయో ఏదో తిరుగుతూ ఉంటాయి. రైతులుగా మీరు ట్రాన్స్పోర్ట్ చేయలేని పరిస్థితి ఉందని మొదట్లోనే చెప్పారు. బయట వాళ్ళకి మీరు అమ్ముతారు, అవి ఏ రాష్ట్రాలకు వెళ్తున్నాయి? బొండాలుగా మీరు ఎక్కువ అమ్ముతారా, ఎండు కొబ్బరిగా అమ్ముతారా, ఎండు కాయగా అమ్ముతారా? మేము జనరల్గా ఏంటంటే రైతులు సొంతంగా అట్టు పెట్టుకోవడం అనేది చాలా తక్కువ. అందరూ కూడా ఏంటంటే వ్యాపారులకి సంవత్సరానికి చెట్టు ఎంత అని చెప్పి అమ్మేస్తాము. వాళ్ళు ఏంటంటే అన్ సీజన్లోనేమో అంటే ఈ వర్షాకాలము చలికాలం జనవరి వచ్చే వరకు ఏమో ఎండుగాయ కట్టిపెట్టుకుని ఎండుగాయ కోసుకుని వాళ్ళు రేటు ఉంటేనే అమ్ముకోవడం, లేకపోతే కొంచెం నిల్వ పెట్టుకోవటం, రేటు వచ్చినప్పుడు అమ్ముకోవటం చేస్తుండేవాళ్ళు. బండాలు జనవరి నుంచి మాత్రం బండాలు కొంచెం రేట్లు పెరుగుతాయి కాబట్టి డిసెంబర్ నుంచి కూడా వాళ్ళు బండాలు కోసి సమ్మర్ వరకు బాగా అమ్ముతూ ఉండేవాళ్ళు. ఈ బండం అనేది రాష్ట్రంలో హైదరాబాద్ ఇటు హైదరాబాద్ వరకే వెళ్తాయి, ఇటు మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జిల్లాలకి వెళ్తాయి. మన ఏరియా కొబ్బరికాయ అంటేనే కొంచెం డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే బండం నిలవ ఉంటుంది, నిలవ ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర నుంచి కూడా వస్తాయి. మన కాయ ఉన్నంత నిలవ ఆ కాయ ఉండదు, మనది ఎక్కువ నిలవ ఉంటుంది కాబట్టి మన దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు ఆ రేటు మీద ప్రభావం బాగా ఉంటుంది, తగ్గిపోతుంది, బాగా రేట్ తగ్గిపోతుంది. వాళ్ళు బాగా తక్కువకి ఇస్తారు, ఆ రేట్లకి ఇస్తే మనకి గిట్టుబాటు కాదు, ఎందుకంటే కోత కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇక్కడ పెట్టుబడులు కానీ బాగా పెరిగిపోయినాయి, ఆ గిట్టుబాటు కాదు. మార్కెట్ రేట్ని బట్టి కాయ తీను ఎండు కాయ తీను బొండానికి ఉన్న రేటుని బట్టి ఈ వ్యాపారస్తులు కూడా చెట్టు 800-900-1000 రూపాయలకి అట్లా చెట్టుని బట్టి తోటను బట్టి కొంటూ ఉంటారు. స్థానికంగా ఉండే వ్యాపార రైతుల కంటే వ్యాపారస్తులే వస్తున్నారు. స్థానికంగా కూడా కొంతమంది వ్యాపారస్తులు కొత్తగా బయలుదేరారు. కానీ మన రాష్ట్రం నుంచే కాక, మన పొరుగు జిల్లాల నుంచి కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి రైతులను కూడా వాళ్ళందరూ ఒక యూనియన్గా ఏర్పడి రేటుని తగ్గించేసి రైతులకి బాగా నష్టాలు చవిచూపుతున్నారు అన్నట్టు కొంచెం మా వరకు వచ్చిన విషయము, దాని మీద మీ అభిప్రాయం? అట్లా వాళ్ళు యూనియన్కి ఏర్పడి రేట్లు తగ్గించడం అనేది లేదు, కానీ వాళ్ళకి గిట్టుబాటు అయిన దాన్ని బట్టి రేటు పెడతారు. బొండంకి ఎండుగాయ ముఖ్యంగా ఏంటంటే ఎండుగాయ కనుక రేటు ఉంటే రేటు బాగానే పెడతారు, 1 రూపాయలు 1100. ఎవరు వ్యాపారం వాళ్ళది, ఒకళ్ళు యూనియన్ అయిపోయి తగ్గించేసేసి వాళ్ళు సంపాదించినారు అనుకునేది కూడా పొరపాటు. వాళ్ళకు కూడా ఏంటంటే 10 సంవత్సరం గిట్టుబాటు అట్లా రేటును బట్టే ఉంటుంది వాళ్ళకి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంటే ఎండుగాయకి అసలు రేటు లేకపోవడం వలన దిగుబడి కూడా కొంచెం తక్కువగానే ఉంది, రేటు కూడా లేదు, లేకపోవడం వలన కొంచెం ఎక్కువ మందికి నష్టాలే సరిచేశారు. అట్లా వాళ్ళు యూనియన్ ఏర్పడి మా రేటు తగ్గించేయటం అనేది, మేము రేటు తగ్గించేస్తే మేము ఎందుకు ఇస్తాం, మేము సొంతంగా అట్టు పెట్టుకుని మేము ఎండుగాయని కోసుకుంటాం కానీ తగ్గించేవటం అనేది జరగదు. బాగా కాపు కాసి బాగా రేటు ఉన్నప్పుడు ఆ సంవత్సరం వాళ్ళు లాభిస్తారు. యావరేజ్ చూసుకుంటే వాళ్ళు జాగ్రత్తగా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ తోటలు ఉంటాయి కాబట్టి ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళ చేతులు ఉంటారు కాబట్టి మాకన్నా 1 రూపాయి మేము సొంతంగా వేసుకునే దానికన్నా వాళ్ళు కనుక వేసుకెళ్తే 1 రూపాయి ఎక్కువ రావటం, లావాదేవీలు ఉంటూ ఉంటాయి, ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళ డబ్బులు వెనక ముందుకు వస్తాయి. మేము రైతు వారికి బండాలు వేసుకెళ్ళాం అనుకో, ఇప్పుడు ఒక లారీ వేసుకెళ్తే మళ్ళీ ఎప్పుడుకో నెలకో 2 నెలలకో లారీ వేసుకెళ్తుంటే వాళ్ళు మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవటం, కొంతమంది ఎగ్గొట్టడం జరుగుతుంది. అందువల్ల మేము కొయ్యటం కూడా ఒక మోటా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకు వెళ్తారు.
మేము ఆ కాలంగానే ముఠా వాళ్ళు కూడా అవతల ఖాళీ అయిందని బట్టి మాకు రావాల్సి వస్తారు. ఎప్పుడు బట్టి వాళ్ళగా రాజీపడరు. రైతులుగా అయితే బండం కోసి బయట తీసుకెళ్ళి అమ్మటం అంటే కొంచెం కష్టంతో కూడుకునే పని. తోటలో వ్యవసాయ కాలం అయితే తోటలో వచ్చి కొనుక్కెళ్తారు కాబట్టి అప్పుడు మేము ఎవరికైనా ఇబ్బంది లేదు. కోసి వాళ్ళకి అప్పచెబితే వాళ్ళు బండానికి ఎంత ఇస్తారు, అప్పుడు మాకు ఇబ్బంది లేదు. మేము బయట తీసుకెళ్ళి అమ్మాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి. వ్యాపారం చేయాలంటే రైతులు చేయలేము. ఒకవేళ చేయాలని చేసినా ఇదో నెలకు రెండు నెలకు ఒక లోడ్ తీసుకెళ్తాం. ఇది తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలు కానీ మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కానీ బొండాలను అమ్మితే అక్కడ ఉన్న వ్యాపారస్తులు స్పాట్ క్యాష్ ఇవ్వకపోగా అసలు ఇస్తారో లేదనే భయం చేత కూడా కొంత బయట వ్యాపారస్తులు నమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పి రెడ్డి గారు మనతో చెప్పారు. అలాగే కొబ్బరి సాగు చేయడానికి నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి క్లుప్తంగా చెప్పండి. నీటి యాజమాన్యం అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీటితో పెద్దగా అవసరం ఉండదు. అదే వర్షాల దగ్గర నవంబర్ నుంచి కంటిన్యూగా ఇప్పుడు అంతా డ్రిప్ ఇరిగేషనే కాబట్టి నీళ్లు పెట్టడం అనేది లేదు. డ్రిప్ ఇరిగేషనే కాబట్టి రోజు మొక్కలకి వెళ్తూనే ఉంటాయి, తడుస్తూనే ఉంటాయి. నీళ్లు ఎక్కువగానే కావాలి, కొబ్బరి కూడా నీళ్ళు ఎక్కువగానే కావాలి. బలాల విషయం అంటారా, ఇప్పుడు పామాయిల్కు అడిగినంత బలం కొబ్బరి అడగదు. 10 సంవత్సరాలు పసులు ఎరువు ఒకసారి వేసేసి ఈ కాంప్లెక్స్ ఎరువులు కనుక మన అనుకూలాన్ని బట్టి ఒకసారి 2 సార్లు తక్కువ మోతాదులు 2 సార్లు వేసుకోగలిగితే బాగానే ఉంటుంది. కంపల్సరీ ఎరువు ముందు మాత్రం కట్టాల్సిన పరిస్థితి మాత్రం ఉంది ఇప్పుడు ఇది కొబ్బరికి.